చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కామరేని ఆంకాలజీ సెంటర్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. తొలి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు సూచించారు. ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ వాళ్లకు ఉచిత సేవలు అందించాలని చెప్పి కామినేని వారు మరియు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు అనుకోవడంతో ఈరోజు మన మోత్కూరు గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఉచిత క్యాన్సర్ పరీక్షలు, మహిళల్లో వచ్చే మేజర్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మన సర్వైకల్ క్యాన్సర్ కానీ తగు పరీక్షలు ఇక్కడ ఇవ్వాలని నిర్వచించి ఫర్దర్గా దాంట్లో ఎవరైనా పాజిటివ్గా అనిపిస్తే వాళ్ళని మా సెంటర్కి తీసుకెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందిద్దామని దాంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్కు వెళ్ళి క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్ కానీ క్యాన్సర్ టెస్ట్లు కానీ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కామినేని హాస్పిటల్ వాళ్ళు స్పందించి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వయంగా వాళ్ళ స్టాఫ్ తోటి ఎక్విప్మెంట్స్ తోటి వచ్చి ఈ క్యాన్సర్ని ఉన్నదా లేదా గుర్తించే ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.